యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. అందరికీ ప్రైజ్లో ఉండండి. ప్రతి ఒక్కరికి వారి గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరింతమంది అయితే ఈ వాగ్దానం ఇచ్చినారో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ దేవుడు మిమ్మల్ని అందరూ హ్యాపీగా ఉంచాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మన వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మరి వాగ్దానం ఈరోజు వాగ్దానం ఏంటంటే కీర్తనలు 32:8 మీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల వాగ్దానం వింటా ఉన్నారో ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మనకు ఎంతగానో దేవుడు ఓదారుస్తూ, కానీ ఒక్కొక్క సమయంలో మనము కృంగిపోయి నలిగిపోయి ఒంటరిగా ఉండి ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు దేవుని యొక్క మాట మనల్ని బలపరుస్తుంది కదండి. హల్లెలూయా. దేవుడుకు తెలుసండి ఎప్పుడు ఏ వాక్యం అయితే నీకు కావాలో, ఏ ఆహారం అయితే నీకు అవసరమో, దేవుడు ఆహారాన్ని మీకు అందిస్తూ ఉంటాడు. అప్పుడు మనకు కొంచెం ఓదార్పు కలుగుతూ ఉంటుంది కదండి. హల్లెలూయా. నిజంగా దేవుడు నాతో మాట్లాడింది ఈరోజు, నాకు ఓదార్పుని కలిగే దేవుడు, నాకు శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు అని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు ఉపదేశము చేసేది, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవుడు నీకు ఉపదేశం చేస్తాడంట, చెప్తా ఉంటాడంట, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, నువ్వు ఎలా అయితే చేస్తే బాగుపడతావో, ఎలా చేస్తే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావో, ఎలా అయితే ఉంటావో నువ్వు అని ప్రతిదీ దేవుడు బోధిస్తాడంట అండి. హల్లెలూయా. నిజంగా దేవుడే మనకు ఉపదేశించినప్పుడు, దేవుడే మనకు చెప్పినప్పుడు, దేవుడే మనకు ఉపదేశం చేసినప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా డెవలప్ కావాలి, నువ్వు బిజినెస్లో నష్టపోవు, నీ ఆత్మీయ జీవితంలో నష్టపోవు, నీ సేవ విషయంలో నష్టపోవు, నీ కుటుంబం విషయంలో నష్టపోవు, ఏ విషయంలో నష్టపోరండి. ఎందుకు నష్టపోరంటే ఎవరు నీకు ఉపదేశం చేస్తున్నారు? దేవుడు. హల్లెలూయా. ఆ ఉపదేశం ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, ఆ ఉపదేశం చెప్పినప్పుడు, ఎలా అయితే దేవుడు చెప్తున్నాడో, ఏ మార్గం వెళ్ళాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా చేయాలో దేవుడు సెలవిచ్చినప్పుడు నువ్వు తప్పిపోయే ఛాన్స్ లేదంట. హల్లెలూయా. నువ్వు నష్టపోయే ఛాన్స్ లేదంట. నువ్వు బిజినెస్లో మంచి లాభం వస్తుంది, పరిచర్య విషయంలో మంచి పరిచర్య జరుగుతుంది, లేకపోతే కుటుంబం విషయంలో మంచి కుటుంబంలో ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ప్రతి విషయంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎవరైతే నిజంగా దేవుని యొక్క ఉపదేశాన్ని గైకొని దేవుని యొక్క చెప్పే ప్రతి మాట మరి నడవవలసిన మార్గం దేవుడు బోధించినప్పుడు ఆ బోధలు ఎవరైతే నడుస్తారండి, తప్పక వారు 30x, 60x, 100x ఫలిస్తారంట. ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుచుకోరో, ఎవరైతే దేవుడు చెప్పే ఉపదేశాన్ని వినరో, ఎవరైతే దేవుని అనుసారంగా నడుచుకోరో, దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోరో, వాళ్ళ కుటుంబ శ్రమ, బాధ, దుఃఖము, ఆవేదన, నష్టాలు కదండి, ప్రతిదీ నష్టపోతూ ఉంటారు. అందుకే దేవుడు ఏమంటారు, నేను చెప్పే ఉపదేశం వినండి, నేను ఏదైతే మార్గంలో నడుచుకోమంటే ఆ మార్గంలో మీరు నడిచిన ఎడల నీకు బోధిస్తున్నా, అప్పుడు మీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరైతే దేవుని ఒక ఉపదేశం విని ఆయన ఒక మార్గంలో నడుచుకుంటారంట కదండి, వారి దగ్గర అంట దేవుడు ఏం చేస్తాడంట, దేవుని ఒక దృష్టి వారి మీద ఖచ్చితంగా ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అప్పుల పాలైపోయి, శ్రమల పాలైపోయి, నిందల పాలైపోయి, అవమాన పాలైపోయినావు అనుకో, దేవుడు చెప్పే ఉపదేశం నువ్వు వింటలేవు, దేవుని ఒక మార్గంలో మీరు నడుచుకోవట్లేదు, కాబట్టే మీరు నష్టపాలవుతున్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ఒక దృష్టి నీ మీద లేదు అన్నట్టే. ఒకవేళ దేవుని దృష్టి నీ మీద ఉంటే నువ్వు 30x, 60x, 100x ఫలిస్తావంట. ఆయన ఆలోచన చెప్తాడంట, ఈ మార్గంలో పోతే నువ్వు నష్టపోతావు, ఈ మార్గంలో పోతే నీకు నష్టమే జరుగుతుంది, కాబట్టి నువ్వు ఆ మార్గంలో పోకుండా ఈ మార్గంలో పో, ఈ విధంగా నడుచుకో, ఈ విధంగా చెయ్యి అని చెప్పి దేవుడు ఉపదేశిస్తాడంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఉపదేశించినాక, దేవుని యొక్క మార్గంలో, దేవుడు చెప్పే మార్గంలో నడుచుకున్నాక, దేవుడు ఒక ఆలోచన చెప్పినాక, దేవుని ఒక దృష్టి నీ మీద ఉన్నాక, మనం ఏ విషయంలో మరి నష్టపోతామండి? హల్లెలూయా. ఏ విషయంలో నష్టం కలగదు, అన్నిట్లో ఆశీర్వాదకరంగా మార్చబడతాం, అన్నిట్లో దీవెనకరంగా మార్చబడతాం, అన్నిట్లో మనము దేవుడు ప్రతి దాంట్లో తలగా మనల్ని నియమిస్తాడంట. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించాలని కోరుకుంటున్నాను. మన దేవుని యొక్క చెప్పే ఉపదేశాన్ని మీరు వినండి, దేవుడు చెప్పే ప్రతి మార్గంలో మీరు నడుచుకోండి, అప్పుడు దేవుని యొక్క దృష్టి మీ మీద ఉంటుంది, కాబట్టి ఆయన దృష్టి మనలో ఉంటే ఆయన యొక్క చెప్పే ఆలోచనలు మనకు అర్థమవుతాయి, అప్పుడు మనం ఆశీర్వాదకరంగా మార్చబడతామంట. మీరు ఏ విషయంలో, ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో ఆశీర్వాదకరంగా మార్చబడతారంట. ఈ వాగ్దానం వాక్యం దేవుడు దీవించి ఆశించిన కామెంట్ ప్రార్థించుకుందాం.
స్తోత్రం పరిశుద్ధ ఆత్మడైసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు. నిజంగా నీ చెప్పే ఉపదేశం ప్రతి ఒక్క బిడ్డ లోబడాలేసి ప్రభా, నువ్వు చెప్పే ప్రతి మార్గంలో వాళ్ళు నడుచుకోవాలేసయ్యా. అప్పుడు నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన వారికి చెప్తాను వేసే ప్రభా, నీ దృష్టి వారి మీద ఉంటుంది కాబట్టి తప్పిపోరేసి ప్రభా, మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరూ నాయన మీ ఉపదేశానికి లోబడటకు సహాయం చేయండి. చెప్పే ప్రతి మార్గంలో వాళ్ళు నడుచుకోవాలేసయ్యా. మీరే సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి పోషించి సంరక్షించి నన్ను ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించని వారు అనుకున్న గోల్కి రీచ్ అవ్వటకు సహాయం చేయని వారికి అనుకున్న సమస్యలన్నీ తీరుటకు సహాయం చేయండి. సార్ ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ జరుపుకుంటున్నాను, ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. ఎస్యా నీ యొక్క కాపుదల, నీ యొక్క దీవెన దయచేయండి. ఎస్ ప్రభు నీకు ఆశీర్వాదం దయచేయండి. ఎస్ఐ ఎంతమంది ఐసీలో ఉన్నారో, ఎంతమంది అనారోగ్య బలహీనంగా ఉన్నారో, మా పడకలో ఉన్నారో, వారందరినీ స్వస్థత విడుదల కలగచేయండి. ఏసీయా నువ్వు లేవనైతే వాడు స్వస్థత విడుదల కలగచేసే దేవుడు. వేసియా అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న థైరాయిడ్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, వేసే ప్రభా హెచ్ఐవికి నైనా దేవా నైనా మరి నైనా క్యాన్సర్ కావచ్చు, వేసే ప్రభా కిడ్నీ ఫెయిల్ కావచ్చు, ఏదైతే ఏ ప్రాబ్లమ్స్తో అయితే లివర్ ప్రాబ్లం కావచ్చు, ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల విడిపించండి. ఏసీయా అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని తాకి స్వస్థత విడుదల కలగచేయండి. ఏసీయా ఎంతమంది అయితే గర్భఫలం దయచేయండి. ఏసీయా ఎంతమంది జాబ్స్, స్కూల్స్, కాలేజ్ రాకపోకల ప్రయాణం తోడుకుని జాబ్స్ జాబ్ దయచండి. ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుట్ సాయం చేయండి. ప్రమోషన్ కొరకు ప్రమోషన్ దయచండి. నేను దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నా, ఊర్లో ప్రయాణంలో తోడుగా ఉండండి. యేసు ప్రభువా రాకపోకలు తోడుగా ఉండండి. యేసు ప్రభువా మీరే సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదుగుదల ఎదుగుటకు శక్తిని, బలమును, రక్షణ, కాపుదల వారికి దయచండి. సన్నిధి కొరకు సాయం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. వారి జీవితంలో కుటుంబాన్ని మార్చండి. దేని కొరకు దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారు, అన్ని విషయంలో గొప్ప సక్సెస్ వారికి దయచేసి అద్భుత మాచమేం జరిగించమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-8330-61. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.